హైడ్రా బాధితులకు కావచ్చు, అలాగే మూసీ ప్రాజెక్టు బాధితుల కోసం కావచ్చు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక అండగా నిలుస్తుందని చెప్పవచ్చు. వాళ్ళు ఒక కార్యక్రమం అయితే ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం మనము అయితే తెలంగాణ భవన్లో ఉన్నాము. ఇక్కడ బాధితులకు సంబంధించి కూడా వాళ్ళ ఫిర్యాదు తీసుకోవడం చురుగ్గా సాగుతుంది. అయితే ఏ విధమైన ఫిర్యాదులు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారనే విషయం తెలుసుకుందాం. మనతో పాటు ఆ వివరాలన్నీ తెలియజేయడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించి లలితారెడ్డి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పటివరకు అంటే ఎన్ని అప్లికేషన్లు రావచ్చు, ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? మాకు ఇప్పటివరకు హైదర్షాకోట్ ఏరియా నుంచి, హైదర్షాకోట్ ఏరియా గంధంగూడ నుంచి, ఇంకా దానికి రిలేటెడ్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయి. ప్లస్ లంగర్ హౌస్ వచ్చాయి, కిషన్ బాగ్, ఇంకా చాదర్ఘట్, ఇంకా ఏముంది, కిషన్ బాగ్, చాదర్ఘట్, మొగల్ కనాల, లంగర్ హౌస్, సో ఇవి వచ్చాయి. అంతే, ఇప్పటివరకు వచ్చినాయి, అవి ఆ ప్రాంతాల నుంచి వచ్చాయి. అయితే చాలా వరకు ప్రభుత్వం ఏమంటుందంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు, కానీ ప్రతిపక్ష పార్టీలే ఈ విధమైన ఒక గొడవ చేస్తూ ఉన్నాయి. మూసీ ప్రాజెక్టు కూడా వారికి ఎటువంటి ఆటంకం లేకుండా మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి పరిస్థితి ఏ విధంగా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కొన్ని వందల మంది ఇప్పటివరకు మీకు కిషన్ బాగ్, అత్తాపూర్, హైదర్షాకోట్, లంగర్ హౌజ్, చాదర్ఘడ్, చైతన్యపురి, సో ఈ ఎన్ని ఏరియాల నుంచి వందల మంది వచ్చారు. ఈరోజు అసలు పొద్దున చూడాల్సింది అన్ని వందల మంది వచ్చారు. సో అంత బాధపడుతున్నారు. ఇది అపోజిషన్ పార్టీస్ క్రియేట్ చేసిన సిచ్యుయేషన్ కాదు. ఏదైతే ఉందో రూలింగ్ పార్టీ ఉంది. రూలింగ్ పార్టీ ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇంతమంది లైఫ్లు ఏదైతే ఉందో విధ్వంసానికి గురవుతున్నాయి, వాళ్ళ ఇల్లులు కూలిపోయే పరిస్థితి. సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి నిద్రలు లేవు, చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ, రాత్రి పగలు అసలు మాకు నిద్రపోవట్లేదు, మాకు ఫుడ్ కూడా తినబుద్ధి కావట్లేదు, చాలా భయం వేస్తుంది, మా పిల్లలు రోడ్డు మీద పడతారని. సో ఈ విషయంలో ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు విక్టిమ్స్కి హెల్ప్ చేస్తే తప్పేముంది. సో దాన్ని అనవసరంగా వీళ్ళు ఏదో ఇంకో ఏదో రేస్తున్నారు, కానీ అట్లా నిజంగా అలా ఏమన్నా ఉంటే ఆపేయమనండి, మరి మంచిదే కదా. ప్రభుత్వం ఏదైతే ఉందో G199 కాల్ ఆఫ్ చేస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా. అయితే కాంగ్రెస్ సంబంధించి మంత్రులు కూడా వీళ్ళంతా నిజమైన బాధితులు కాదు, అక్కడక్కడ గొడవ చేసే వాళ్ళంతా కూడా ఒక రకమైన పేడ్ బ్యాచ్ అనే విధంగా మాట్లాడారు. ఇప్పుడు దగ్గర కొన్ని వందల ఏమంటారు, మేము వకాలత్ల మీద రిట్పిటేషన్స్ గురించి అనేసి వందల డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసాం, వందల మంది సిగ్నేచర్స్ పెట్టారు. సో ఈ వందల మంది వాళ్ళ ఇల్లులు ఇవన్నీ వాళ్ళకి పేడ్ ఆర్టిస్ట్లా కనిపిస్తున్నాయా? సో ఎవ్రీ టైం వాళ్ళు ఏదైతే ఆ అలిగేషన్ పెడుతున్నారో అది చాలా అన్యాయం, అమానుషం. సో వాళ్ళు అలాంటి కామెంట్స్ చేయొద్దు. వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. అసలు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా రావాలి, వచ్చి మరి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్కి ఎవరైతే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఒక చెప్పుకుంటున్నారో మరి ఆయనకి నచ్చజెప్పి ఇది ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని కాల్ ఆఫ్ చేసేస్తేనే బెస్ట్ ఏమో. సో వీళ్ళందరి లైఫ్ నిలబడుతుంది. రైట్. ప్రస్తుతం ఈ మీ ఏదైతే తెలంగాణ భవన్కి వచ్చే బాధితులకు సంబంధించి మీరు ఎటువంటి లీగల్ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి ముందు ముందు ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఇది ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఈ కేసెస్ ఫైలింగ్ అనేది మొత్తం ఖర్చులు బీఆర్ఎస్ పార్టీనే భరిస్తారు. సో అందుకని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ బాధితుల నుంచి ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయడం జరగట్లేదు. ఎవ్రీథింగ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ అంటే మొత్తం పార్టీనే భరిస్తుంది. మేమందరము వాలంటరీగా లీగల్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము. సో మా అధిష్టానం చెప్పిన ప్రకారము మేము వాళ్ళ అడుగుజాడలలో నడిచి వీళ్ళందరికీ న్యాయం చేయడానికి మేము హైకోర్టులో కేసెస్ ఫైల్ చేసి వాళ్ళకి తప్పకుండా రిలీఫ్ వస్తుందనే ఒక ఆశతో ఉన్నాము. తాజాగా ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు కొన్ని చురకలు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అదే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ తాజాగా గవర్నర్ ఆమోదం కూడా వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. అయితే మరి ముందు ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందితే హైడ్రా దూకుడు గురించి మీరు చూస్తూనే ఉన్నారు, అందరు చూస్తూనే ఉన్నారు, మరి ముందు ఒకవేళ అడ్డుకట్ట ఎట్లా వేయాలి అంటే నిజంగా ఆక్రమణకు గురైతే చేయొచ్చు, కానీ ఒకవేళ హైడ్రా పేదల మీద మాత్రమే చూపిస్తుంది, దానికి ఏ విధమైన చర్యలు? అంటే ఇప్పుడు మీరే చెప్పారు హైడ్రా గురించి ఇప్పుడు గవర్నర్ ఆమోదం తీసుకుంటున్నారని, అంటే ఆమోదం తీసుకోకముందే అన్ని ఇల్లులు కూలగొట్టారు కదా, అంటే చట్టబద్ధత లేని సంస్థ అని ప్రూవ్ అయింది కదా. అంటే మీరు చేయాల్సింది విధ్వంసం చేసేసాక మళ్ళీ అప్రూవల్స్ తీసుకుంటారా? వాళ్ళు చేయాల్సినది ఏంటి ఒకవేళ అలా ఏమని ఉంటే? అందరి ఆమోదం తీసుకోవాలి, అందరి ఆమోదం తీసుకొని బిల్ పాస్ చేసి వాట్ ఎవర్ ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం చేయకుండా జస్ట్ ఒక జీవో తీసుకొచ్చేసి, జీవో ద్వారా ఇల్లులు కూల్చేసి ఎంతోమందిని రోడ్డు మీద పడేసి, ప్లస్ చాలామంది ఇంటికి మార్కులు పెట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళకు కావాల్సిన పెద్ద మనుషులకి నోటీసులు ఇప్పించి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చే వరకు వాళ్ళకి ఛాన్స్లు ఇచ్చి ఏదైతే వీళ్ళు ఇది చేస్తున్నారో అమానుషము, ఇదంతా చట్ట వ్యతిరేకము, ఇలాంటి పనులు చేయొద్దు. సో ఇప్పుడు ఆమోదం తీసుకోవడం గవర్నర్ గారి దగ్గర నుంచి అనేది రూల్డ్ అవుట్ యాక్చువల్గా. ఒకవేళ అలా తీసుకుంటుంది అంటే మనకి స్పష్టంగా తెలుస్తుంది హైడ్రా ఒక క్లారిటీతోని రాలేదు, వాళ్ళకే తెలియదు వాళ్ళు అసలు వాళ్ళకి ఏం చేస్తున్నారని.
చెప్పేసి. సో ఈ తప్పిదాలన్నింటినీ కూడా కోర్టు తప్పకుండా కన్సిడర్ చేసి వాళ్ళ మీద కఠినమైన శిక్ష చేస్తుంది అనేసి విఆర్ ఎక్స్పెక్టింగ్. అయితే ఏదైతే మీడియా, కొన్ని మీడియా సంస్థలతో కావచ్చు, డిజిటల్ మీడియా సంస్థలతో కావచ్చు, బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అయితే కొంతమంది ఏదైతే తమ బాధలు చెప్తున్నా కూడా వాళ్ళ మీద అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అట ఇంతకుముందు రైతుల మీద కావచ్చు, ఇప్పుడు హైదరాబాదుల మీద కూడా కేసులు బుక్ అవుతున్న పరిస్థితి, వాళ్ళ మీద మీ కన్సర్న్ ఎలా ఉండదు? ఇప్పుడు ఆ విషయంలో కూడా ఎవరైనా ఏదైతే ఉందో ఇలాంటి తప్పుడు కేసులలో ఇల్లీగల్గా ఎవరు అరెస్ట్ అయినా, ఏ బాధితులు అరెస్ట్ అయినా, ఏ సోషల్ మీడియా ఎవరైనా సరే, ఒకవేళ హైదరాబాద్ బాధితులకు హెల్ప్ చేస్తున్నందుకు మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా ఒకవేళ వాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ కేసెస్ పెట్టి వాళ్ళని ఇరికించాలని చూసినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కూడా రక్షిస్తుంది తప్పకుండా. వాళ్ళ తరఫు నుంచి మేము న్యాయ పోరాటం చేస్తాము. అండ్ రైట్, ఇది ఏదైతే హైదరాబాద్ బాధితులకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుంటున్నా ఉన్నారు, పిటిషన్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ భవన్లో అయితే ఒక కోలాహలంగా ఉంది. పెద్ద ఎత్తున కూడా హైదరా అలాగే మూసీ రివర్ ప్రాజెక్టు సంబంధించి దానికి సంబంధించిన బాధితులు కావచ్చు, లేకపోతే ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్ నుంచి ఏం చెప్తున్నారంటే, పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే, బాధితులకు ఏ విధమైన సహాయమైనా మేమే పెట్టుకుంటాము, మేమే అందిస్తామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్ మిద్ది, ఆద్య టీవీ హైదరాబాద్.